హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీట్ పీజీ ట్వంటీ ట్వంటీ త్రీ యాజ్పెంట్స్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళు చాలామంది నన్ను అడుగుతున్న డౌట్స్ ఏంటంటే నాకు ఒక పర్టికులర్ ర్యాంక్ వచ్చింది నా క్యాస్ట్ ఇది నాకు ఈ పర్టికులర్ కాలేజీలో ఈ క్లినికల్ బ్రాంచ్ వస్తుందా సో లేకపోతే నాకు ఏ బ్రాంచ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ నాకు ఎంతవరకు రావచ్చు అని చాలామంది అడుగుతున్నారు ఈ వీడియోలో ట్వంటీ ట్వంటీ టూ వర్సెస్ ట్వంటీ ట్వంటీ త్రీలో అసలు కటాఫ్స్ ఎలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అసలు కట్ ఆఫ్ అంటే ఏంటి మీరు ఏదైతే క్వశ్చన్ రేజ్ చేస్తూ ఉన్నారో నా పర్టికులర్ ర్యాంక్కి ఈ పర్టికులర్ కాలేజ్లో ఈ పర్టికులర్ బ్రాంచ్ వస్తుందా లేదా అనేది ఇది ఎలా చెప్తున్నారు అందరూ నేను మీకు ఎలా చెప్తున్నాను అనేది సో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొంచెం ఓపిక్గా వీడియోని చివరి దాకా చూస్తే మీకు ఐడియా వస్తుంది వీడియో చూసిన తర్వాత మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా హ్యాష్ ట్యాగ్ నీట్ పీజీ అని పెట్టేసి మీకున్న డౌట్స్ అయితే అడగండి మీకున్న ప్రతి డౌట్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సో వితౌట్ అంటే డౌట్స్ క్లారిఫై చేసుకోకుండా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయకండి ఇప్పటివరకు ర్యాంక్ సాధించడం ఒకటైతే ఇప్పటి నుంచి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి మంచి సీట్ని గెయిన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీ లైఫ్ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్ ఇది కాబట్టి జాగ్రత్తగా తెలుసుకోండి కమింగ్ వీడియోస్లలో ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ తెలంగాణ కౌన్సిలింగ్ ఆంధ్రప్రదేశ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన పీజీ యాస్పిరెంట్స్ ఎవరైతే కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలో వాళ్ళందరూ ఉంటారు మీరు జాయిన్ అవ్వండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే జాయిన్ చేయండి సో దానివల్ల ఏమవుతుందంటే మనకి ఎలాంటి డౌట్స్ని కూడా మనం అక్కడ డిస్కస్ చేయొచ్చు సో ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్ళే ముందు విజన్ అప్డేట్ డాట్ ఇన్ అనే ఒక స్మార్ట్ కౌన్సిలింగ్ వెబ్సైట్ని తెలుగు వాళ్ళ కోసం డిజైన్ చేశాము బోత్ యూజీ అండ్ పీజీ ఉంటుంది ప్రజెంట్ పీజీ వాళ్ళు ఈ వెబ్సైట్ యాక్సెస్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ఈ వెబ్సైట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఈ వెబ్సైట్ అనేది మీకు ఒక ఫ్రెండ్ లాగా యూజ్ అవుతుంది మిమ్మల్ని కౌన్సిలింగ్లో గైడ్ చేస్తూ ఉంటుంది ఇందులో మీకు తెలంగాణ మెరిట్ లిస్టు ఆంధ్రప్రదేశ్ మెరిట్ లిస్టు అండ్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ త్రీ కంపారిజన్ అండ్ మ్యాపింగ్ రిపోర్ట్స్ అలాట్మెంట్ డాటా అలాట్మెంట్ కౌంటు ఆల్ ఇండియా కోటా అండ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏ క్యాట్ క్యాట్ ప్రతి ఒక్కటి కూడా మీకు ఇంక్లూడ్ చేయడం జరిగింది దీనివల్ల మీకు యూజ్ ఏంటంటే ఆఫ్స్ తెలుస్తూ ఉంటాయి ప్రతి రౌండ్కి ప్రీవియస్ కటాఫ్స్ ఉంటాయి రన్నింగ్ కౌన్సిలింగ్ కట్ ఆఫ్స్ ఉంటాయి ఈ రన్నింగ్ కౌన్సిలింగ్ కటాఫ్స్ని బేస్ చేసుకొని ప్రయారిటీ లిస్ట్ మీరు చెక్ చేసుకోవచ్చు అండ్ రౌండ్ టూలో ఎలాంటి ఆప్షన్స్ పెట్టుకోవాలనేది కూడా మీరు ఈ వెబ్సైట్ని యూజ్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది మీ సపోర్ట్ అనేది ఉంటే రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ కౌన్సిలింగ్ వెబ్సైట్ని అన్ని స్టేట్స్కి ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాము ఒక తెలుగు వాళ్ళ యొక్క స్టార్టప్ అనుకోండి డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఉంటుంది లేదా ఇదే వెబ్సైట్ నుంచి కూడా మీరు యాక్సెస్ తీసుకోవచ్చు వన్స్ మీరు యాక్సెస్ తీసుకున్న తర్వాత మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నేనే మీకు పర్సనల్గా మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు కూడా నేను మీకు కనెక్ట్ అయ్యి ఉంటాను మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను క్లారిఫై చేస్తాను సో ఇక మన టాపిక్ వచ్చేసరికి ట్వంటీ ట్వంటీ టూలో అండ్ ట్వంటీ ట్వంటీ త్రీలో ట్వంటీ ట్వంటీ టూ వర్సెస్ ట్వంటీ ట్వంటీ త్రీ అని ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే సో దానికన్నా ముందు మీకు ఒక విషయం తెలియాలి చాలామంది నాకు ఈ ర్యాంక్కి నాకు ఈ క్యాస్ట్కి నాకు ఈ సీట్ వస్తుందా అని చాలామంది అడుగుతూ ఉంటారు రెండు వేల ఇరవై రెండు అయినా రెండు వేల ఇరవై మూడు అయినా కటాఫ్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఆ పర్టిక్యులర్ కాలేజ్లో ఆ పర్టిక్యులర్ బ్రాంచ్లో ఆ పర్టిక్యులర్ క్యాస్ట్లో ఎవరైతే లీస్ట్ క్యాండిడేట్ ఫిల్ అయి ఉంటారో వాళ్ళ యొక్క ర్యాంక్ని మనం కట్ ఆఫ్ ర్యాంక్ అనుకుంటామండి ఓకేనా సో గుర్తుపెట్టుకోండి కట్ ఆఫ్ అంటే అది అది కేఎన్ఆర్హెచ్ఎస్ వాళ్ళు కానీ ఎన్టీఆర్హెచ్ఎస్ వాళ్ళు కానీ ఎంసీసీ కానీ ఎన్ఎంసి కానీ ఒక కట్ ఆఫ్ని డిసైడ్ చేయవు కట్ ఆఫ్ అంటే ఏంటి అంటే లీస్ట్ ర్యాంకర్ ఎవరైతే ఉన్నారో వచ్చే మార్క్స్ని కట్ ఆఫ్ అంటారు ఇప్పుడు మీకు చాలా వరకు ఈ పర్టికులర్ బ్రాంచ్ ఈ పర్టికులర్ కాలేజీలో వస్తుందా లేదా అనేది నేను కాదు ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఉన్న ఏం ఎంటర్ అయినా కూడా మీకు దేన్ని బేస్ చేసుకొని చెప్తాడంటే రెండు వేల ఇరవై రెండును బేస్ చేసుకొని మీకు కట్ ఆఫ్స్ ఇలా ఉంటాయి మీ ర్యాంక్కి సీట్ వస్తుందని మాత్రమే చెప్తారు కానీ రెండు వేల ఇరవై మూడులో ఏం జరుగుతుందనేది ఎవ్వరూ చెప్పరు ఒకవేళ వాళ్ళు చెప్పే ప్రిడిక్షన్ ఏదైతే ఉందో కరెక్ట్ అవుతే మేము చెప్పింది కరెక్ట్ అంటారు ఒకవేళ జరగకపోతే అది ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు అని చెప్తూ ఉంటారు సో కాబట్టి రెండు వేల ఇరవై రెండు బేసిక్ డాటా అనేది మీకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం మాత్రమే యూజ్ అవుతుంది కానీ ఎగ్జాక్ట్గా అదే కట్ ఆఫ్ ర్యాంక్స్ అవే బ్రాంచెస్ రిఫ్లెక్ట్ అవుతాయని ఎవ్వరు కూడా చెప్పరు ఓకేనా సో ఇక కమింగ్ టు ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ త్రీ మనం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై రెండులో మనకు లీస్ట్ స్కోర్లలో కూడా మంచి మార్క్స్ అనేవి వచ్చాయి కానీ రెండు వేల ఇరవై మూడులో కాంపిటీషన్ అనేది పెరిగింది రెండు వేల ఇరవై రెండులో వచ్చిన మార్కులకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ వస్తే ఒక టెన్ కే ర్యాంక్ వచ్చింది అనుకుందాం అదే ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ వస్తే ఈసారి ట్వంటీ కే ర్యాంక్ వచ్చింది అంటే ఒక దాదాపుగా ఐదు వేల నుంచి ఒక పది వేల మంది స్టూడెంట్స్ మీ ప్రతి ర్యాంకులు అండ్ ట్వంటీ ట్వంటీ టూతో కంపేర్ ఇస్తే పెరుగుతూ వచ్చేసారు సో మనకు ఆల్ ఓవర్ ఇండియా వైడ్ అయినా తెలంగాణ వైడ్ అయినా ఆటోమేటిక్గా కాంపిటీషన్ పెరిగినట్టే సో ఆల్ ఓవర్ ఇండియా ర్యాంక్ చూసినట్లయితే మనకి ఎగ్జాక్ట్గా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఏఐక్యూ కట్ ఆఫ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి ఓకేనా ఏక్యూ కట్ ఆఫ్స్ అనేవి చాలా టఫ్ ఉంటాయి ఇది ఓకే మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎలా ఉంటాయి అని మనం డిసైడ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ మనకు టీఎస్లో కానీ ఏపీలో కానీ చూసుకుందాం ఓకేనా ఒక పర్టికులర్ ర్యాంకు తెలంగాణలో వచ్చింది అనుకుందాం రెండు వేల ఇరవై రెండులో ఓకేనా ఆ మెరిట్ ర్యాంకర్కి తెలంగాణలో తక్కువ మెరిట్ వచ్చింది రెండు వేల ఇరవై రెండులో కానీ అదే మార్కులు వచ్చి అదే ర్యాంక్ వచ్చినా ఈసారి తెలంగాణ మెరిట్ అనేది ఇంక్రీజ్ అయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఒక ట్వంటీ కే ర్యాంకర్ ఉన్నాడు అనుకుందామండి ఓకేనా ఇరవై వేల ర్యాంకర్ ఉన్నాడు అనుకుందాం ఈ ర్యాంకర్కి రెండు వేల ఇరవై రెండులో కే మెరిట్ వచ్చింది ఇదే ర్యాంకర్కి తెలంగాణలో రెండు వేల ఇరవై మూడులో వన్ పాయింట్ ఫైవ్ కే మెరిట్ ర్యాంక్ వస్తే మనకు మన దగ్గర టాపర్స్ లేనట్టు ఓకేనా లేదు ఇదే ర్యాంకర్కి రెండు వేల ఇరవై రెండులో టూ కే ర్యాంక్ వచ్చి ఇప్పుడు రెండు వేల ఇరవై మూడుకి వచ్చేసరికి త్రీ కే ర్యాంక్ వచ్చింది అనుకుంటే మన దగ్గర కాంపిటీషన్ పెరిగినట్టు ఓకేనా అది ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణలో అయినా ఈ విధంగా పెరుగుతుంది ఇది రెండు వేల ఇరవై రెండు ఇది రెండు వేల ఇరవై మూడు సో జస్ట్ ఇది ప్రిడిక్షన్ మాత్రమేనండి సో మీకు రియాలిటీకి వచ్చేంతవరకు కౌన్సిలింగ్ వచ్చేంతవరకు కూడా ఎవ్వరూ క్లారిటీగా చెప్పలేరు ఇప్పుడు నేనైనా ఇంకెవరైనా మీకు జస్ట్ ఎక్స్పెక్టెడ్ మాత్రమే అయితే చెప్పడం జరుగుతుంది సో ఈ విధంగా కటాప్స్ అనేవి డిసైడ్ అవుతాయి కాబట్టి చాలా ప్రశాంతంగా ఉండండి ప్రజెంట్ టెన్షన్ తీసుకోకండి అండ్ మీకు కౌన్సిలింగ్ జరుగుతూ ఉంటే మీకు ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది అండ్ చాలా స్కామ్స్ జరుగుతూ ఉంటాయి మేము ఈ కాలేజీలో సీటి ఇప్పిస్తాము ఆ కాలేలో సీట్ ఇప్పి ఎక్కడికి స్కామ్లో పడకండి ఈ విజన్ అప్డేట్ డాట్ ఇన్ వెబ్సైట్ ఏదైతే ఉందో మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది ఒకవేళ మీరు పేమెంట్ చేసి యూజ్ చేస్తున్నప్పుడు మీకు నచ్చకపోతే నాకు నచ్చట్లేదు అని డైరెక్ట్ చెప్పేసేయండి మీ మనీ ఏదైతే ఉందో అది రీఫండ్ కూడా చేయడానికి మేము రెడీగా ఉన్నాము సో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇదే కౌన్సిలింగ్కి ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ వన్ ల్యాక్ కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు కానీ స్టూడెంట్స్కి చాలా రీజనబుల్ ప్రైస్లో వాళ్ళకి వాళ్ళే కౌన్సిలింగ్లో అటెండ్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ వెబ్సైట్ని అయితే డిజైన్ చేశాము మీ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో